రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. పులివెందుల నుంచి మొదలుపెడితే ఇచ్చాపురం దాకా కూడా అందరూ కూడా మొదలు పెట్టాలి, అందరూ కూడా ఆలోచనలు చేయాలి. ఇది జగన్ ఇచ్చిన సందేశం. బహుశా వచ్చే ఎన్నికల్లో వైసీపీ నినాదం కూడా ఇదే కావచ్చు. మనం ఎంత పంచిపెట్టాం, ఎంతమందికి ఎన్ని పథకాలు ఇచ్చాం అనేది ఇంటింటికి తిరిగి చెబితే మనకి ఓట్లు పడతాయనే వ్యూహాన్ని జగన్ అనుసరిస్తున్నారు. అందుకే సభలు సమావేశాల్లోనే కాదు, ఆఖరికి విమర్శించే వాళ్లను ప్రెస్ మీట్లు పెట్టి తిట్టమని కలెక్టర్లకు చెప్పే వరకు వెళ్ళింది పరిస్థితి. ఖచ్చితంగా బయటకు వచ్చి ఖచ్చితంగా వాళ్ళను తిట్టే కార్యక్రమం కూడా ప్రతి కలెక్టర్ కూడా చేయమని చెప్పి కూడా నేను ప్రతి కలెక్టర్ కు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంతకీ పథకాలు ఓట్లు రాలుస్తాయా, పంచి పెడితే ఓట్లు వేసే పరిస్థితి ఉంటుందా? ఏపీలో చిత్రమైన పరిస్థితి. జీతాలు రావడం లేదని ఉద్యోగుల ఆందోళన, రోడ్లు వేయడం లేదని జనం గగ్గోలు, అంగుళం కూడా ముందుకు కదలని ప్రాజెక్టులు. ఎటు చూసినా నిత్యం ఇలాంటిదేదో కనపడుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆఖరికి పనిచేసిన కాంట్రాక్టర్లు కూడా చెల్లింపులు జరగడం లేదని, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏపీలో ఇప్పటివరకు చూడలేదని కోర్టులు కూడా మాట్లాడడం సర్వసాధారణమవుతోంది. సరిగ్గా ఇదే సమయంలో బటన్ నొక్కడం అనే మాటను పాపులరైజ్ చేసింది వైసీపీ. బటన్ నొక్కి వేల కోట్లు పంచిపెడుతున్నామనే ప్రచారం పదే పదే చేస్తోంది వైసీపీ. వచ్చే ఎన్నికల్లో ఇదే మాట చెప్పి ఓట్లు అడగాలని ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పేశారు. మరి ఉచిత పథకాలు ఓట్లు తెచ్చి పెడతాయా, ఛాన్స్ ఉందా? ఉచితాలపై ఏపీలో విస్తృతంగా చర్చ. రాష్ట్రాన్ని పాడుబెట్టి పంచిపెడితే ఏం లాభం అంటున్న మిడిల్ క్లాస్, అప్పులు తెచ్చి పంచిపెట్టడం గొప్పేముంది అంటూ మాట్లాడుతున్న జనం. రాజధాని లేని రాష్ట్రంగా, ఉద్యోగాలు రాని రాష్ట్రంగా ఏపీకి ముద్ర. ఇలాంటి పరిస్థితులు జనాన్ని ఆలోచనలో పడేస్తున్నాయా? నేను అడిగిన చోటల్లా సంతకం పెడితే అప్పులు ఇమ్మనండి, నేను కూడా పంచుతా. ఆయన పంచేది ఏముంది, ఇక ఎలక్షన్ ఎందుకు? ఉచిత పథకాలు నేను అనుకోవటం అయితే పిల్లలు పెట్టడానికి పనికొస్తుంది, వారు సోమరపోతూ అయిపోతుంది. ఈ 5 సంవత్సరాలేగా నువ్వు ఇచ్చిరా, మరి తర్వాత. ఇది గ్రౌండ్ రిపోర్ట్. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేం లేదు, దాదాపు అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. నిరంతరం అలజడి, ఏదో రకమైన ఒత్తిడి, రాష్ట్రం వెనకబడిపోతుందనే ఫీలింగ్ జనంలో పెరగడం వల్ల ఇలాంటి ఆలోచన వచ్చిందా? ఎప్పుడూ లేనిది ఏపీలో మనం, మన రాష్ట్రం, మన భవిష్యత్తు అనే ఆలోచన వచ్చిందా అనే అధ్యయనాలు జరుగుతున్నాయి. మేధోవర్గం కూడా ఇప్పటికే హెచ్చరించడం మొదలుపెట్టింది. పథకాలు కొంపతీస్తాయని, ఎన్నికల తర్వాత ఇక ఏపీలో పంచిపెట్టే పరిస్థితి ఉండదని చెబుతున్నారు చాలా మంది. మేమిచ్చాం, మేం చేస్తామని ఏది ఎవడు సొంత నిధుల నుంచి ఏమి ఇవ్వటం లేదు. బడ్జెట్లో ఆ ప్రియారిటీ బదులు ఈ ప్రియారిటీ పెట్టడమే. అది ఎంత పెట్టాలి అనేది ఒక బ్యాలెన్స్ అయితే ఉండాలి. ఇది బ్యాలెన్స్ లేకుండా పోతూ ఉన్నది. బేసిక్గా ఎవడైనా ఆలోచించుకోవాల్సిన విషయం, ఎవరైనా మన అకౌంట్లో 1 లక్ష రూపాయలు పడేస్తూ ఉన్నాడు అంటే అది ఎక్కువ కాలం ఉండదు, ఏదో రోజు ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు మన పరిస్థితి ఏంటి? ఈరోజు వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి, వాళ్ళ ఓట్ బ్యాంక్ బిల్డప్ చేసుకోవడానికి ఇస్తున్నారు, తీసుకోండి, దాంట్లో ఏమి లేదు. బట్ ఏ రోజు ఆగిపోవటం మాత్రం తథ్యం, త్వరలోనే అవుతుంది. అప్పుడు ఏంది మన పరిస్థితి అనేది కూడా ప్రజలు ఆలోచించుకుంటే మంచిదన్న. ఇదంతా నాణ్యానికి ఒకవైపు, పథకాలు జీవితాల్ని మార్చాయంటున్న వాళ్ళు కొందరు, అప్పులు అయినా పంచి పెట్టాల్సిందేనంటున్న ఓ వర్గం. ఇది కూడా క్లియర్గా ఉంది, పనులు జరగలేదని రాజకీయ ప్రచారాలు చేస్తున్నారు కానీ జనానికి డబ్బులు పంచిపెట్టడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా అంటూ కదిపితే పాఠాలు చెప్పేవాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇదో ట్రెండ్ అవుతోంది. ఈ 5 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ఏళ్లలో, అవన్నీ ఎక్కడికి వెళ్ళినాయన్నా? జనాల అకౌంట్లోకి వెళ్ళి, ఆయన దాచుకోలేదు, దోచుకోలేదు కదా. ఇదంతా చూస్తుంటే రాజకీయం ఎలా మారబోతుందో క్లియర్గా అర్థమవుతోంది. పథకాలు వచ్చే ఎన్నికల్లో ఎజెండా కాబోతున్నాయి. నేను పంచిపెడుతుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు అంటూ లబ్ధిదారులని విపక్షాల మీదకు ఉసిగొలపాలని వైసీపీ వ్యూహం సిద్ధం చేస్తే ప్రతిపక్షం లెక్క మరోలా ఉంది. ఏపీలో పథకాలు పొందుతున్న జనాభా కాస్త అటు ఇటుగా 35%, ఆర్థిక ఇబ్బందులు, పనులు లేక రోడ్డున పడిన కుటుంబాలు 60%, బిడ్డల భవిష్యత్ మీద మిడిల్ క్లాస్ లో ఆందోళన, ఒక్క ఛాన్స్ ప్రచారానికి ఆశపడిన వాళ్ళు తీవ్ర ఆవేదన. ఇదంతా విపక్షం లెక్క. అందుకే ఇప్పుడు వచ్చే ఎన్నికలు పథకాలు పొందేవాళ్లు వర్సెస్ రాష్ట్రం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు అన్నట్టుగా తయారైంది. పథకాలు తీసుకునే వాళ్ళు రాష్ట్రం గురించి ఆలోచించినట్ట అనేది కాదు చర్చ. పథకం కన్నా రాష్ట్రం ముఖ్యం అనుకునే వాళ్ళు ముందుకొస్తున్నారు అని మాత్రం అర్థమవుతోంది. అంటే ఏపీలో జరగబోయే ఎన్నిక ఓ రకంగా పథకం వర్సెస్ భవిష్యత్ అనుకోవచ్చు.